నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం రెండు విషయాల్లో రైతులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది ఒకటేమో చేతికొచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది రెండవది వడగండ్ల వాన పడి పోయిన నెల అట్లాగే ఈ నెలలో వడగండ్ల వాన పడి చేతికొచ్చినటువంటి పంట నష్టపోయినటువంటి పరిస్థితి పోయిన నెల మార్చ్ 16 17 20 తారీఖు దాకా పడినటువంటి వర్షాలలో వికారాబాద్ జిల్లాతో పాటు వరంగల్ ఖమ్మం జిల్లాల్లో విపరీతమైన నష్టం జరిగింది ఉటా ఉటిన హెలికాప్టర్లు తిరిగిండ్రు కూతవేట దూరంలో ఉన్నటువంటి 90 కిలోమీటర్ వికారాబాద్ జిల్లాకు హెలికాప్టర్లు వేరు వరంగల్కి వెళ్ళి 10,000 ఇస్తామని చెప్పిరు అదే రోజు సాయంత్రం వరకు రైతుల ఖాతాలో వస్తాయని చెప్పిరు అంటే కేవలం మక్కజొన్న కూరగాయలు మామిడి వరి ఇవన్నీ డ్యామేజ్ అయితే ఏ పంటకి ఎంత ఇస్తో కూడా చెప్పలే ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పేసి గంపకుత్తా చెప్పిరు అవి కూడా ఇప్పటివరకు రాలే అప్పటికి దాదాపు 5 లక్షల ఎకరాలపైన వివిధ పంటలన్నీ నష్టపోతే గౌరవ ముఖ్యమంత్రి గారే 2,28,000 ఎకరాలు నష్టం జరిగింది ప్రతి ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పిరు తీరా మొన్న 3-4 రోజుల క్రితం ఒక జీవో ఇష్యూ చేసి 150,000 ఎకరాలే నష్టం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లోనే సగానికి సగం తగ్గించేసి ఒక జీవో ఇష్యూ చేసి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి ఇవ్వలే ఎంత విచిత్రం అంటే మక్కజొన్న పంట ఉమ్మడి వరంగల్లో 100% నష్టపోయినటువంటి పంటలు ఉన్నాయి గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఏబో 33% నష్టపోయినటువంటి పంటలు ఉన్నాయి కానీ ఏబో 33% కు అట్లాగే 90% 100% కూడా 10,000 లెక్కన చెప్తా ఉన్నారు కనీసం వాళ్ళకు పెట్టుబడికి కూడా సరిపడనటువంటి అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఒక రూపాయి లే ఈ సమ ఈ నెలలో కూడా ఈ 4-5 రోజులుగా చూస్తా ఉంటే దాదాపు వరి పంట మొత్తం ఎవరేజ్ గా 70% రాలిపోయినటువంటి పరిస్థితి అంటే జనగామ జిల్లా నిజామాబాద్ జగిత్యాల జిల్లాల్లో అయితే కొన్ని మండలాల్లో కొన్ని ఊర్లలో పూర్తి 100% వట్టు రాలిపోయినాయి అది కేవలం గడ్డి తీసుకోవడం తప్పితే ఒక ఇత్తు కూడా చేతుకునేటువంటి పరిస్థితి ఉంది మిగిలిన ప్రాంతాలలో కూడా 70% వట్టు రాలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది దానికి దాదాపు 7-8 లక్షల ఎకరాలు ఇప్పుడు నష్టపోయింది ఇప్పటికి ఇంకా పూర్తిగా అంచనా లేట్లేదు అందుకనే మా భయం ఏందంటే ప్రభుత్వం మొదట చెప్తున్నది ఒకటి నష్టపరిహారం ఇచ్చే విషయంలో ఒకటి చెప్తుంది కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా సమాచారం సేకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతోటి బృందాలు ఏర్పడేయడం జరిగింది అట్లానే కొనుగోలు కేంద్రాలు కూడా దాదాపు 20-25 రోజులైంది పేరుకు 7,000 సెంటర్లు ఓపెన్ చేస్తామని చెప్పిర్రు 2,200 సెంటర్లు ఓపెన్ అయిపోయినాయని చెప్పిర్రు అది కేవలం కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగి ప్రచారానికి వాడుకున్నారు తప్పితే కానీ పూర్తి స్థాయిలో కొనుగోలు అనేది ఎక్కడ కూడా జరగట్లేదు ఏ జిల్లాలో ఎప్పుడు పంట చేతికి వస్తుందో ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక ఉంటుంది ఆ నివేదిక ప్రకారం ఏ జిల్లాలో ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్పేసి ముందస్తుగా ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం చేయాలి కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రయత్నం చేయకపోవడం వల్ల 20 రోజులుగా కల్లాలలో ఉండి వర్షాలతోటి తడిసిపోయి ముద్దై కొన్ని ప్రాంతాలతో వరి ధాన్యం మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నది మార్కెట్ యార్డ్లలో కనీసం పత్రాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నానిపోయినటువంటి దుస్థితి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉంది అందుకనే ప్రభుత్వం పేరుకే కొనుగోలు కేంద్రాలు ప్రతి గింజాని చెప్తా ఉన్నది కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేక రైతుల్ని నట్టేట మూస్తున్నటువంటి పరిస్థితి అందుకని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము మీరు తడిసిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేయాలా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చేసి రైతుల్ని ఆదుకోవాలి తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి దీంట్లో మరొక దోపిడీ జరుగుతూ ఉన్నది ప్రతి సంవత్సరం ఒక 3-4 సంవత్సరాల నుంచి తరుగు పేరు మీద రైతుల్ని క్వింటాల్కి 10 కిలోలు చొప్పున కట్టేస్తూ ఉన్నారు అసలు కొనుగోలు కేంద్రానికి రైతుకే సంబంధం కానీ ఇక్కడ రైతును మిల్లర్లకు సంబంధం పెట్టి మిల్లరోడు తీసుకోవట్లేదు ఈ తాలు ఉన్నది లేకుంటే బియ్యం వస్తలేదని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి 10 కిలోలు
క్వింటాల్ కేవర్జీగా 10 కిలోలు కటేసి దాదాపు ప్రతి సీజన్ లో 1000 కోట్ల లూటి చేస్తా ఉన్నారు మేము రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ట్రక్ షీట్ తీసుకోవాలి ప్రభుత్వం కూడా రైతు తూకమేయగానే ట్రక్ షీట్ ఇచ్చి ఆ ట్రక్ షీట్ ప్రకారంగే రైతులకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం